శ్రీ కాశీ విశ్వేశ్వర శివాలయంలో ఘనంగా అన్నపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం గోదావరికని పౌరోస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర శివాలయంలో కార్తీక మాసం ముగిసే సమయంలో శివాలయంలో అన్నపూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సత్యమణి, మనాలి ఠాకూర్ హాజరై పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పరమశివుడికి అన్నపూజ నిర్వహించే కార్యక్రమంలో తాము వచ్చి ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అద్భుతంగా భావిస్తున్నామని అన్నారు. అలాగే ఆ పరమశివుడి ఆశస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఇంత గొప్పగా పూజ కార్యక్రమం నిర్వహించిన ఆలయ నిర్వాహకులకు, అర్చకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంటే మనది శివ పంచాయతన దేవాలయం. అన్ని దేవాలయాలకు శివుడు ఉంటాడు, ఒక విష్ణుమూర్తి ఉంటాడు, ఒక అమ్మవారు, గణపతి. ఈ విధంగా ఒక్కొక్క దేవాలయం ప్రత్యేకించుంటే హిందూ ధర్మాన్ని ఏకం చేసినందుకు ఆదిశంకరుల వారు స్థాపించినదే ఈ శివ పంచాయతన దేవాలయం. శివ ఇచ్చేది ఐశ్వర్యం, భాస్కరాదిచ్చేది ఆద్య ఆరోగ్యం, మోక్షాదిచ్చేది జనార్దన. శివుడు ఐశ్వర్యాన్ని, అంటే ఐశ్వర్యం అంటే రాజ్యాధికారమే కానీ సౌభాగ్యమే కానీ ప్రతిదీ ఐశ్వర్యమే. అటువంటి అష్టైశ్వర్యాలు వస్తేవాడు శివుడు. మోక్షాదిచ్చేది జనార్దన, అంటే జన్మాంతరం మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆ జనార్దనుడు. భాస్కరాదిచ్చేది ఆరోగ్యం, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆ యొక్క సూర్య భగవానుడు. అమ్మవారు శక్తినిచ్చేది అమ్మవారు, బుద్ధినిచ్చేది గణపతి. ఇటువంటి ఐదుగురు దేవతలతో స్థాపించినదే ఈ పంచాయతన దేవాలయం. అంటే శక్తులన్నీ కూడా విడిపోకుండా శక్తినంతా ఏకకేంద్రంగా తయారు చేసి ఈ శివ పంచాయతన దేవాలయాన్ని 3వ శతాబ్దంలో మన ఆదిశంకర్ల వారు స్థాపించారు. పర్వదినం మాసానాం కార్తీకం, అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు. ఈరోజు దేవాలయంలో ఇంత చక్కని శివుడు అలంకరణ, మా వెంకన్న గారు అసలు శివుణ్ణి కైలాసంలో చూసిన ఫీలింగ్ వచ్చేసింది. మనసుకి ఒక తెలియలేని ఒక వైబ్రేషన్స్. చాలా చాలా చక్కగా ఈ దేవాలయంలో నిత్యము ఏదో ఒకటి చేస్తా ముందుకెళ్తా ఉన్న వెంకన్న గారికి 2 చేతులు జోడించి ముందుగా ధన్యవాదాలు తెలుపుతాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కమిటీ మెంబరు, ప్రతి ఒక్క అన్నలు, తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కుటుంబం, ఈరోజు అందరూ కూడా ఇక్కడ కలిసి ఆ దేవుడి ప్రసాదం స్వీకరించి ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు ఇంత వేల మందితోని ఇక్కడ భోజనాలు చేస్తూ ఉంటే అక్కడ వచ్చి మేము భోజనం చేసి మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ శివుడు ఆశీర్వాదంతో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్కి ఇంకా ఇంకా ఆయన ముందుకి ప్రతి ఒక్క రోడ్లు కానీ, ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఊరిని డెవలప్ చేసి దీన్ని సస్యశ్యామలం చేసే ఒక్క కంకణం, ఆయన కట్టుకున్న కంకణానికి మీరందరూ కూడా తోడయ్య. దేవుడు ఆయనకి ఇంకా ఇంకా స్ట్రెంగ్త్ ఇచ్చి ముందుకెళ్ళాలని కోరుతూ సందర్భంగా ఈరోజు అంటే అయిపోతున్న సందర్భంగా ఎలా ఎట్లా స్టార్ట్ చేసాం ఉన్నది కాదు, ఎట్లా ఎంజాయ్ చేసాం అన్నది చాలా గొప్పగా ఉన్నది. శివుడికి మరి అన్నాభిషేకం అనేది చాలా ఆస్పీషియస్. ఈ ప్రసాదం దొరకడం చాలా అద్భుతమైన విషయము. నేను దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మాకు ఆ ప్రసాదం ఈరోజు తీసుకునే విధంగా మమ్మల్ని మంచి వేదాంత ఆశీర్వచనం ఇచ్చి ఇంతటి ఆనర్ చేస్తున్నందుకు ఈ కమిటీ, అంటే టెంపుల్ కమిటీకి ముఖ్యంగా నాకు థ్యాంక్ యూ సో మచ్.
కళ్యాణి బాబీ అండ్ మన ఎమ్మెల్యే సార్ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని, మన ప్రాంత అభివృద్ధి జరగాలని ఈ ప్రాంత బిడ్డగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ పరమశివుడు మనందరికీ శక్తినివ్వాలి, అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని.